తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. అయితే ఇప్పుడు హైదరాబాద్తో పాటుగా చర్చకు వచ్చినటువంటి మరో అంశం సుప్రీంకోర్టుకి సంబంధించిందే, కవిత బెయిల్కి సంబంధించి. కవిత బెయిల్ ఎలా వచ్చింది, మీరు కుమ్మక్కయ్యారు కాబట్టి కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది అనేటువంటి వాదనలు కూడా వచ్చాయి. మనీ సిసోడియాకు బెయిల్ ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టే ఇచ్చింది. కవితకు బెయిల్ ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టే ఇచ్చింది. మనీ సిసోడియా అని బీజేపీ అరెస్ట్ చేసిందా? కవితను బీజేపీ అరెస్ట్ చేసిందా? ఒక పార్టీ ఇంకొక పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుందా? అవగాహన లేని వాళ్ళు రాజకీయ అవసరాల కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఇదే రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు, ఆప్ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు అందరినీ తీసుకొని పోయి లిక్కర్ కేసు తప్పు, కేజ్రీవాల్ మీద పొలిటికల్ వెంజెన్సీ తోటి కేసు పెట్టిరు, వెంటనే బెయిల్ ఇవ్వాలి, ఇది దుర్మార్గమైన చర్య, ఇది బీజేపీ కక్ష సాధింపు చర్యతోటి కేసు పెట్టిరు అని ఎంపీలందరినీ తీసుకుపోయి జంతర్ మంతర్ కన్నో పార్లమెంట్ గేట్ కన్నో ధర్నా చేసిండు. మరి లిక్కర్ కేసు తప్పైతే, కేజ్రీవాల్ అరెస్ట్ తప్పైతే, మనోజ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చుడు కరెక్ట్ అయితే కవితకు బెయిల్ ఇచ్చినట్లు తప్పైంది? అది లేదు, అదే కేసు కదా ఇది కూడా. ఆయన అరెస్టే తప్పని వాదిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఆడ ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు? కేజ్రీవాల్ని అరెస్టే తప్పు, అసలు లిక్కర్ కేసే లేదని మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందని. మీరు తెల్లారి పేపర్ చూడుర్రి, తెల్లారి పేపర్ చదువుండ్రి. కవితకు బెయిల్ వచ్చిన రోజు మొత్తం వార్త చదువురి దయచేసి ఓపికగా. తెలంగాణ సమాజం కూడా వినాలని అప్పీల్ చేస్తున్నా. రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా. కవిత తరఫున ఆ రోజు వకీలు ఎవరు ఆర్గ్యూ చేసిరనంటే ముకుల్ రోహిత్ గే ఆర్గ్యూ చేసిండని పేపర్లలో అన్నిట్లలో రాసిరు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లలో. తెల్లారో మరుసటి రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినని తెల్లారి సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు ఆ రోజు కోర్టులో ఏం కేసు నడుస్తుందంటే ఓటుకు నోటు కేసు నడుస్తుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తరఫున వకీలు ఎవరు? కవిత గారు. ద సేమ్ ముకుల్ రోహిత్కే. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ సమాజమా ఆలోచించు, కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసిన వకీల్ పేరు ముకుల్ రోహిత్కి. చాలామంది ఆర్గ్యూ చేసిన ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిన రోజు బెయిల్ వచ్చింది. రెండు రోజుల తర్వాత ఓటుకు నోటు కేసు లోపల రేవంత్ రెడ్డి గారి తరఫున ఆర్గ్యూ చేసిన వకీలు ఎవరు? ముకుల్ రోహిత్కి. మీరు అంటుండొచ్చు, రఘునందన్ నువ్వు వకీలు కదా, ఎవరి తరఫునైనా వాదించవచ్చు అని. ఎందుకంటే రఘునందన్ కూడా వాదించారు కదా. నేను వాదిస్తా అంటున్నాను, నా ప్రొఫెషన్ అని చెప్తా ఉన్నా. తప్పేముంది అందులో? ఫీజు తీసుకుని వాదించడంలో తప్పేముంది? మాకు వకాల సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఒకవేళ ఈ హైడ్రాకి సంబంధించి ఎవరైనా మిమ్మల్ని పెట్టుకున్నారనుకోండి, మా ఆక్రమణలు కూల్ చేస్తున్నారు, వద్దు హైకోర్టులో స్టే తీసుకురండి అని రఘునందన్ గారి దగ్గరకు వస్తే చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు కవిత కేసుకి సంబంధించి, రైట్, మనీ సిసోడియా బెయిల్ వచ్చింది, కవితకు బెయిల్ వచ్చింది, రేపో మాపో నెలకో రెండు నెలలకు కేజ్రీవాల్ కూడా వస్తుంది. మీ ఢిల్లీ, మీ ఏఐసీసీ నాయకత్వం లిక్కర్ కేసే తప్పు కక్షపూరితంగా పెట్టిరని ఢిల్లీలో ఆర్గ్యూ చేస్తే, ఇక్కడ మేమిద్దరం కలిసినమని ఆర్గ్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా నమ్ముతారు ప్రజలు? మీకు ఇంకొక మంచి మాట చెప్తే తెలంగాణ సమాజం ముందు ప్రశ్నను ఉంచాలి మీరు కూడా దయచేసి. కే కేశవరావు రాజ్యసభ సభ్యుడు, ప్రజలు ఓట్లేస్తే గెలవలే, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే గెలవలే, ఇంకో 4.5 సంవత్సరాలు ఆయనకు పదవి లేదు, 1.5 ఏడాది ఉంది కేశవరావు అనేటానికి అని ఢిల్లీకి పోయిండు. ఈ పక్కన రేవంత్ రెడ్డి, ఈ పక్కన మల్లికార్జున ఖర్గే ఇద్దరు నిల్సని కండువా కప్పిర్రు. తెల్లారి కేశవరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వాన్ని గడ్డిపోసలేక అవతల వారేసి రాజీనామా చేస్తా అన్నాడు. గంటసేపట్లో రాజీనామా ఆమోదించేసారు, అయిపోయింది. ఎవరు వచ్చారు ఆ రాజ్యసభ స్థానానికి? అభిషేక్ సింగ్ మన్వి గారు వచ్చారు. అభిషేక్ సింగ్ మన్వి ఎవరు? నా సొంటి వకీలు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ సభ్యుడు. అభిషేక్ సింగ్ మన్వి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేశవరావు ఖాళీ చేసినటువంటి రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తానికి వచ్చాడు. యువరాజు ఏమంటాడు రోజు పేపర్లలో టీవీలలో? కవిత గారు, మంచిగినూరి మెల్లగినూరి జనానికి కట్ చేసి పంపురి సమాధానం. యువరాజు ఏమంటాడు? రేపు బై ఎలక్షన్ వస్తుంది, 3-4 సీట్లలో వస్తాయి, కడియం శ్రీహరి బై ఎలక్షన్ వస్తుంది, దానం నాగేందర్ బై ఎలక్షన్ వస్తుంది, ఇంకోటి బై ఎలక్షన్ వస్తుంది అని చెప్తాడు. నేను మీ ద్వారా కేటీఆర్ను, కేసీఆర్ను, కవిత గారిని అందరిని అడగదలుచుకున్న బీఆర్ఎస్ పార్టీని, కేశవరావు గారు ఖాళీ చేసిన బీఆర్ఎస్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింగ్ మన్వీని అభ్యర్థిగా పెట్టింది. టీఆర్ఎస్ పార్టీకి టెక్నికల్గా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు అసెంబ్లీలో. మీరు క్యాండిడేట్ని పెట్టి, మీరు విప్పించి, మీ ఓట్లు మీకు ఎన్ని వచ్చినాయని లెక్క చూసి, కేశవరావు గారి లాగా పార్టీ మారిన 12 మందో 15 మందో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ మీద రెడాండెడ్గా దొంగలు కాబట్టించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండే కదా. మరి అభిషేక్ సింగ్ మన్వి మీద ఎందుకు పోటీ పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ?
10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితేనే అక్కడ రాజ్యసభకు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. నీ మందలకి వెళ్ళి 15 మంది అడిదికి పోయారు కదా, ఆ 15 మందిని రేపు డిస్క్వాలిఫై చేపిస్తామని కోట్ల కొట్లాడుతున్నామని స్పీచ్లు ఇస్తాడు కదా కేటీఆర్ అన్నట్టు ఆయన, కోట్ల కొట్లాడాడు ఎందుకు? అభిషేక్ సింగ్ మన్వి మీద ఇంకొక ఆయనను పోటీకి పెట్టి ఒక విప్ ఇచ్చి నీ 38 మంది ఎమ్మెల్యేలు నీకు ఓటేసిరా వేయలేదా అని లెక్క చూసుకొని వేయకపోతే వీళ్ళని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి తెల్లారి దరఖాస్తు ఇవ్వచ్చా ఇరాదా కవిత గారు? క్యాండిడేట్నే పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని, ఏం జరిగింది అనుకుంటున్నారు? కేశవరావు ఖాళీ చేసిన దాంట్లో ఇద్దరు పొత్తులు అంబట్ల తెడ్డ అంటారు తెలంగాణ ఊర్లలో. అభిషేక్ సింగ్ మన్వీని పెట్టుకున్నారు. ముకుల్ రోహిత్కి నీ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే అభిషేక్ సింగ్ మన్వీని కేశవరావు కేసీఆర్ ఇద్దరు కలిసి రాజ్యసభకు పంపించారు. ఇక దానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, ఆడొకటి అయింది. హైడ్రాక్ సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి రఘునందన్ ఒకటి. ఏం మాట్లాడతారు, ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఏమన్నా రఘునందన్ అనేటోడు న్యాయం దిక్కు నిలబడతాడు, ధర్మం దిక్కు నిలబడతాడు, గరీబం దిక్కు నిలబడతాడు. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఏడ కష్టం వస్తే, ఏమని కష్టం వస్తే అందుకు మాట్లాడతాడు. ఇండ్లు కోల్పోతున్నాను రమ్మనూరి కోకాపేటలు 25 ఎకరాలు గవర్నమెంట్ ఖాత కాకపోతే లేఅవుట్ చేసి నేను కూర్చోబెడతా, ఆడగట్టుకుందాం పారు ఇండ్లు. గీడెందుకు నాకు ఈ మోరీలల్లో నల్లలల్లో చెరువులల్లో ఎందుకే, మంచిగా కోకాపేటలో 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో కట్టుకుందాం పారి, గాడ లేఅవుట్ గీసుకుందాం పారి. రాడా రేవంత్ రెడ్డి అడికి వచ్చి మనకు పట్టాలు ఇయ్యాడా? ఇక దీనికోసం కొట్లాడమన్నారు, కొట్లాడతాడు రఘునందన్. ఎందుకని ప్రతి దాంట్లో రాజకీయాలు ఎందుకు చూస్తున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ? మీరు ఉన్నదే ప్రజాస్వామ్య దేశంలో, మీరు ఉండాలన్నా తినాలన్నా బతకాలన్నా ఇంకేం చేయాలన్నా మేమే ఉండాలి రాజకీయ నాయకులు. మేము లేకపోతే మీరు ఎక్కడున్నారు? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకునేదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య దేశంలో బతుకుతుంటూ అన్నిటికీ రాజకీయం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే రఘునందన్ మాట్లాడిండు, బీజేపీ ఎంపీ ఇట్లా మాట్లాడిండు, ఇంకో ఎంపీ ఇట్లా మాట్లాడిండు, మీరు పెడతారు కదా బ్రేకింగ్లు, అందుకనే వస్తుంది. అట్లా మేము మాట్లాడితే రాజకీయ నాయకులం కదా, ఈ వ్యవస్థ నడిచేదే రాజకీయంతో కదా తల్లి. 4 స్తంభాలు అనుకుంటే ఆ 4 స్తంభాలలో స్తంభం మేమే కదా, మేము మాట్లాడతాం కాబట్టి రాజకీయం అంటారు దాన్ని. అట్లా కవిత కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? నేను జ్యోతిష్కుని కాదు తల్లి, వకీల్ సాబ్. వకీల్ సాబే, వకీల్గానే చెప్పమంటున్నాను. ఆ రోజున వకీల్ ఎట్లా ఆర్గ్యూ చేస్తారో ఆ రోజున జడ్జికి ఏం అర్థమవుతుంది అనే దాన్ని బట్టి జడ్జిమెంట్ వస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్లో? నేను దాంట్లో ఎక్కడ కేసు కాగితాలు చదవలేదు. నేను కవిత తరఫున వకీల్ కాదు, మనీష్ సిసోడియా తరఫున అంతకంటే కాదు, కేజ్రీవాల్కి అపీర్ కాలేదు. బట్ కవిత బయటకు వచ్చిన తర్వాత కూడా వినిపించినటువంటి డిఫరెంట్ వెర్షన్స్ని ముందు నుంచి అసలు ఎప్పుడు ఫాలో అవ్వలేదా ఈ కేసుని మీరు? అయినా ఎందుకు ఫాలో కాదు? అడ్వకేట్గా బరాబరి ఫాలో అవుతాయి, రాజకీయాలు ఉన్నవాడు బరాబరి ఫాలో అవుతాయి, ఎందుకు ఫాలో కాదు? ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ విత్ కవితాస్ బెయిల్? కవిత ఎవరు? లిక్కర్ కేసులో ఒక ముద్దాయి వచ్చి ఫీజు ఇచ్చి నన్ను కేసు చేయమంటే చేద్దునో చేయకపోదునో తర్వాత నాకేం అవసరం? నాకు ఎకడమిక్ ఇంట్రెస్ట్లో నేను చదివిన ఫైల్, దానికి కవిత కేసు తరఫున మాట్లాడాల్సిన అవసరమే ఉంటుంది. ఆమెకు వకీలు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు పెట్టిన ముకుల్ రోహిత్ గారు ఉన్నారు, కేశవరావు గారు పెట్టినటువంటి అభిషేక్ సింగ్ మన్వి ఉన్నాడు, కేసీఆర్ మాట్లాడుకున్న సోనియమ్మ ఉన్నది, వాళ్ళందరూ ఉన్నాక నా అవసరం ఏముంది తల్లి? బట్ మామూలుగా అబ్జర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఉంది కదా, నా అబ్జర్వేషన్ నేను చెప్పిన కదా, నా అబ్జర్వేషన్ నేను చెప్పిన కదా. కోర్టు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు, దానికి నేను ఎందుకు కామెంట్ చేయాలి? బట్ ఆ కేసు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది, బెయిల్ మాత్రం చార్జ్ షీట్ వేసింది కదా, చార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ అవుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకున్న ట్రయల్ అవుతలేదా? ఇది కూడా గట్లే అవుతుంది, గట్లా ఇలాగే ఏళ్ళ తరబడి కొనసాగుతుంది, అట్లే అవుతుంది కదా. ఈ జడ్జిలను అడగాలి మీరు ఈ ప్రశ్న, నన్ను అడిగితే అట్లా, నేను ఆ కుర్చీలో కూర్చోలే. నేను జడ్జిలు చెప్పాలి అంటున్నా, ఒక్కో కేసు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు సాగుతుందో మా గౌరవ న్యాయమూర్తులు చెప్పాలి. దేశంలో 5 కోట్ల కేసులు ఎందుకు పెండింగ్లు ఉన్నాయో గౌరవ న్యాయమూర్తులు చెప్పాలి, చెప్పాలి కదా. మీకు బాధాకరమైన విషయం చెప్తా కవిత గారు, సిద్దిపేటలో ఒక ఆయనకు కేసు కన్విక్షన్ పడ్డది, పేర్లు చెప్పదు కాబట్టి చెప్తలేను. సిద్దిపేట ప్రాంతంలో ఒక ఆయనకి ఆ జిల్లా కోర్టు లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది, యావజ్జీవిత కారాగారి శిక్ష ఇచ్చింది. ఆయన నాసంటి వకీల్ని పెట్టుకొని హైకోర్టులో కేసు ఆర్గ్యూ చేసుకున్నాడు, హైకోర్టు కేసును కొట్టేసింది, ఆయన నిర్దోషి అని ప్రకటించే జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ కాపీ తీసుకొని కోర్టు వాళ్ళు జైలుకి పోయారు.